ఈ ప్రపంచంలో మంచివాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా లేక చెడ్డవాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా మంచివాళ్లే ఎక్కువ బాధపడుతున్నారు అవునా నేను మంచివాణ్ణి అనుకున్న వాళ్ళంతా పెద్ద సమస్యగా మారతారు అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి అసలు మీరు మంచివాళ్లు ఎలా అయ్యారో మీరు చెప్పండి అతను సరిగ్గా లేడు ఆవిడ సరిగ్గా లేదు ఈతను సరిగ్గా లేడు అతను సరిగ్గా లేడు ఈవిడ కాదు ఆవిడ కాదు వీళ్ళందరితో పోలిస్తే నేను ఎంతో మంచివాణ్ణి అసలు మీరు మంచివారు అనే ఆలోచన మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీరు ఎంతో మందితో మిమ్మల్ని పోల్చుకొని వారికి చెడ్డవారు అనే ముద్ర వేశారు అందుకనే మీరు మంచివారయ్యారు నేను చాలా మంచివాణ్ణి అనుకున్న వారి దృష్టిలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ మంచివారు కారు మిమ్మల్ని మీరు ఎంత మంచివారనుకుంటే అనుకుంటే ఎదుటివారు అంత చెడ్డవారవుతారు అవునా కదా మేము చాలా మంచివాళ్ళం అనుకునే వాళ్ళ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళాలి అనుకోరు ఎందుకంటే వాళ్ళు ఎంత మంచివాళ్ళంటే వాళ్లతో ఏ విషయం జరగదు మీ మంచి తను ఎదుటివారితో పోల్చుకుంటే వచ్చేది అవునా అవునా కదా ఇక మిమ్మల్ని మీరు మంచివారు అనుకుంటూ మీ చుట్టుపక్క ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారే అనుకున్నారనుకోండి అప్పుడు నేను చాలా మంచివాణ్ణి అనిపిస్తుంది అవునా కాదా మంచివాళ్ళు అటూకారు ఇటూకారు ఈ ప్రపంచంలో పై ప్రపంచంలో కూడా మీకొక జోక్ చెప్తాను దాన్ని తీసుకుంటారా అరుగుతుందా నేను ఆ అరుగుదల గురించి చెప్పట్లేదు గత జన్మలో ఒకనొక రోజు శంకరన్ పెళ్ళై చాలా మంచివాడు ఒక జబ్బు చేసి అతను చనిపోయాడు చాలా మంచివాడు కాబట్టి అతను స్వర్గానికి వెళ్ళాడు అక్కడ దిగగానే అతనికి ఒక రిసెప్షన్ కమిటీ ఎదురొచ్చింది దేవదూతులు అతని చిట్టా తీర్చారు పేజీలు తరబడి అన్ని మంచి పనులు మంచి పనులు మంచి పనులే ఉన్నాయి ఎన్ని పేజీలు తిప్పుతున్నా కేవలం మంచే కనిపిస్తుంది అది చూసి ఆ దేవతలు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అతని దగ్గరికి వెళ్ళి పిళ్ళయ్య గారు ఒక సమస్య ఉందండి ఇక్కడ అని అన్నారు పెళ్ళయ్య ఏంటది అని అడిగాడు అప్పుడు వాళ్ళు అయ్యా మాకు ఇక్కడ రకరకాల వసతి గృహాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది ఒకే ఒక్క తప్పు పని చేసిన వారికి అన్నిటికంటే గొప్ప వసతి సీవీ కూడా ఇస్తాం రెండు తప్పులు చేసిన వారికి మరొకటి మూడు తప్పులు చేసిన వారికి మరొకటి ఇలా ఇస్తూ ఉంటాం కానీ ఏ తప్పు చేయని వారికి ఇవ్వడానికి అంటూ మాకు ఏ స్థలం లేదు మాకిప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఇలా వచ్చింది మీరు ఒక్కరే అన్నారు అప్పుడు శంకరన్ పిల్లయి ఏంటయ్యా నాకు ఈ తలనొప్పి బతికి ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరూ వచ్చేవాళ్లు కాదు ఎందుకంటే నేను చాలా మంచితనంతో ఉండేవాణ్ణి నేను స్వర్గానికి వెళ్లాలనే ఉద్దేశంతో ఉండేవాణ్ణి కానీ తీరా ఇక్కడికొస్తే ఇక్కడా సమస్యేనా అప్పుడు ఆ దూతలు కాస్త చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు మీరు చింతపడకండి పెళ్ళయ్య గారు మేము ఒక పరిష్కారం కనుక్కున్నాం మీ శరీరం ఇంకా భద్రంగానే ఉంది మేం మీకు మూడు గంటల సమయం ఇస్తాం మీరు వెనక్కి వెళ్లి ఒకే ఒక్క తప్పు చేసిరండి మే మిమ్మల్ని మొదటి స్థానంలో ఉంచేస్తావన్నారు వెంటనే శంకరన్ పెళ్ళై భూలోకంలో బ్రతికాడు ఆలోచించాడు చెడ్డ పని ఎలా చేయాలి అని ఒక గంటన్నర ఊరికే గడిచిపోయింది అంటే పాపం మీలాంటి వాడు కాదు కదా అతను అలవాట్లేదు పాపం గంటన్నర పోయాక అతనికి గుర్తొచ్చింది అక్కడ పొరుగులో నడివయస్సులో ఉండే ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఎప్పట్నుంచో అతన్ని రమ్మన్నట్టుగా చూస్తూ ఉండేది అతను మంచివాడు కాబట్టి ఆవిడ వైపు ఎప్పుడూ తిరిగి చూడలేదు కాని అనుకున్నాడు వ్యభిచారం చెడ్డ పని కదా అని స్వర్గానికి వెళ్లాలంటే అతను ఏం చేయాలో అదే చేస్తున్నాడు అతను అంతే కదా కాబట్టి ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్లాడు ఆవిడ ఇంటికెళ్లి తలుపు కొట్టాడు ఆవిడొచ్చి తలుపు తీసింది తలుపు తీయగానే శంకరన్ అన్నాడు నువ్వు నాకు కావాలి అని అదేంటి పెళ్ళయ్య గారు నిన్న సాయంత్రమే నాకు తెలిసింది మీకు తీవ్ర అనారోగ్యం వచ్చి అటో ఇటోగా ఉన్నారని నాకదంతా తెలీదు నాకు నువ్వు కావాలి అన్నాడు దాంతో ఆవిడతో అతను లోపలికి వెళ్ళి అంటే ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా వారి మధ్య ఏం జరగాలో అది జరిగింది కాని అతనికి ఆవిడ ఇంట్లో చనిపోవడం ఇష్టం లేదు సమయం మించిపోతుందని ఇక ఆవిడికి చెప్పి అతను బయలుదేరుతుండగా ఆవిడ ఆయన దగ్గరకు వచ్చి ఏమందంటే మీకు తెలీదు మీరు నాకు ఇవాళ చాలా మంచి పని చేశారు అని చెప్పింది మరో మంచి పని కూడా జరిగిపోయింది కాబట్టి మంచివాళ్లు ఇక్కడికి అక్కడికి రెండిటికీ కారు కాబట్టి మంచితనం కాదు మీకు ముక్తినిచ్చేది మీ మంచితనం మరొకరితో పోల్చినప్పుడు కలిగేదే అవుతుంది మరొకరితో పోల్చుకుని మిమ్మల్ని మీరు మెరుగ్గా ఊహించుకోవడం మంచితనం కాదు అదొక జాడ్యం అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు మనుషులు సంతోషంగా ఉన్నారు వారికి ఆనందం అంటే ఏంటో తెలియదు వాళ్ల సంతోషం ఏంటంటే ఎదుటివారికి లేనివి వారికి ఉన్నాయి అని అంతేనా ఉదాహరణకి మీ అందరికీ ఆకలిగా ఉంది కాని నా పొట్ట నిండుగా ఉంది దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా మందికి తిండి లేదు కాని నాకు తినడానికి తిండి దొరికింది అనుకుంటాను ఇది సంతోషమా రోగమా చెప్పండి మానవాళికి ఈ రోగం బాగా ముదిరిపోతుంది పైగా దీన్ని ఆనందమని చెప్పుకుంటున్నారు కూడా అవునా కాదా